ஓம் ஸ்ரீ மகாகணாதிபதியே நமஹ. ஓம் ஸ்ரீ காமாட்சி தேவியை நமஹ. ஸ்ரீ காமாட்சி தாயி அம்மவாரி கருணாருண காந்துலு. அதிமதுர சாபஹஸ்தாம் அபரிமித மோதபான சௌபாக்யாம் அருணாம் அதிசய கருணாம் அபினவ குலசுந்தரீம் வந்தேம் அதிசயேன அருணம் அருணாருணம். ఆపాద మస్తకము మాంగళ్యముల నెలవుగా సర్వారుణగా మిక్కిలి ఎర్రని ప్రకాశించు కుంకుమరంగు వస్త్రములు ధరించిన శ్రీదేవి అరుణవర్ణ శోభితయై అరుణవర్ణములో మునుగుచున్న బ్రహ్మాండముల సముదాయము కల శ్రీమాత కామాక్షి అమ్మ అరుణాదేవిగా సూర్యమండలములో భాసిల్లుతున్నది. అనురాగమనడి ఆకారముగల పాశమును స్థూల రూపమున శ్రీదేవి నాలుగు బాహువులలో ఎడమవైపు ఉన్న క్రింది చేతిలో ధరించియుండును. కుడివైపు క్రింది చేతిలో క్రోధము జ్ఞానములనడి రెండింటిని అంకుశాలుగా ధరించియుండును. శ్రీ అమ్మవారు ఎడమ పైచేతి యందు మనోరూపకమగు చెరుకుగడయే విల్లు ఆయుధముగా కలిగియుండును. దీనిని పుండ్రేక్షువు అందురు. కుడివైపు పైచేతి యందు శబ్ద స్పర్శ రూప రస గంధములనే పంచ తన్మాత్రలతో పంచమహాభూతములను ధరించియున్నది. ఇవి సూక్ష్మ బాణములు. స్థూల బాణములు ఐదు పుష్పములు కమలము తామర పువ్వు రక్త కైరవము ఎర్ర కలువ కల్హారము ఎరుపు తెలుపు రంగు కలిగి పరిమళించు కలువ పువ్వు ఇందీవరము నల్ల కలువ సహకారము తీయ మావిడి పువ్వు. శ్రీ కామాక్షి అమ్మవారిని శ్రీ కమలాక్షి శ్రీ ఇందీవరాక్షి అన్న నామములతో స్తుతింతురు. కోటి సహస్ర సూర్యులు ఒక్కసారి ఉదయించుచున్నప్పుడు గల సమానమగు కాంతి కలిగిన శ్రీ మహాత్రిపుర సుందరి అమ్మవారు నిరంతరము శ్రీ మహాకామేశ్వరుని సదా చూచుచుండుటచే శ్రీ కామేశ్వరుని నేత్రములుగా కలిగియుండి అందమైన నేత్రములు కలిగియుండి తన కరుణా కటాక్ష వీక్షణాలతో కామేశ్వరీ రూపము ధరించిన కాంచీపురాధిష్ఠాత్రి శ్రీ కామాక్షీదేవి అమ్మవారు శ్రీ పరమేశ్వరునికి అభేదము కలిగియుండి అభిన్నురాలై ఉన్నది. ఏ నామము ఏ నిమిత్తము కలిగియున్నదో ఆ నామమునకు ఆ శక్తి కలిగియుండి భద్రమూర్తిగా భక్తులకు శీఘ్ర ఫలములు అందించును. మంగళ స్వరూపిణి ఈ బ్రహ్మమంగళమును ఉపాసించి సిద్ధి పొందిన వారు అమంగళములను పొందడు. సౌభాగ్య దేవతాధర్మము సౌభాగ్యము అనగా శ్రీమాత తన భక్తులను తనలో ఐక్యము వసంగును ఆరాధించదగిన చందాన ఆరాధించినచు ప్రత్యక్షమగునని వేద ఉవాచ. మోక్షేచ్ఛ కలిగిన ధీరులు తమ నేత్రేంద్రియాదుల జగత్తు నుండి మరలించి అంతర్ముఖులై ప్రత్యేగాత్మను ప్రత్యక్షం చేసుకుందురు. భక్తియే చతుర్విధ పురుషార్థముల నొసంగును. శ్రీ కామాక్షి అమ్మవారిని శక్తిగా వర్ణించుట భక్తి చే స్తుతించుట వలన ప్రసన్నురాలవుతుంది. భక్త పరాధీనురాలు శివశక్తి మాత. నిరతిశయానంద నిత్యతృప్తయైన బ్రహ్మానందమును పొందినవారు భయమును పొందరు. శ్రీ కామాక్షి మాత అభయస్వరూపురాలు ఉత్కృష్టమగు బ్రహ్మానందమును స్వరూపముగా కలిగిన దేవి. భక్తులచే నిరంతరము సేవించబడుచు నిత్యైశ్వర్యమైన శాశ్వత సిద్ధిని శంభుమోహిని సచిదానంద స్వరూపము యోగ్యతారూపముగా ప్రసాదించును. చిరకాల అభ్యాతిశయము చేత తెలియబడు జననీ శ్రీమాత. శ్రీమాత కేవల ధ్యానమునకు గోచరించును. కనుబొమ్మలచే ఆజ్ఞాపించినతో ఆజ్ఞనాధారము చేసుకుని సృష్టి స్థితి లయలు జరుగుతున్నవి.
శివశక్తులను ప్రతిపాదించు. హంసమంత్ర స్వరూపులు, సమిష్టి రూపము, లోకములన్నిటినీ అతిక్రమించి ప్రకాశించుటచే శ్రీ లలితామాతనియు భక్తులు ఆరాధించుదురు. గురుమంత్ర దేవతైక్యం సంభావ్య. శివశక్తుల ఐక్యము శ్రీదేవి సంవిత్కళ. దేవదాధిష్ఠిత మంత్రములను మననం చేయుట వలన మంత్రాధిష్టాన దేవత సాధకుని మానసిక స్థితిని ఉన్నత స్థాయిలో ఉంచగలదు. మంత్రము దేవత సంపూర్ణముగా ఉపదేశించు గురువు అభేదము కలవారు. పరాశక్తి మాత్రము అన్నిటికంటే అతిశయమైన అపరాజిత. శ్రీచక్రార్చన, దేవీ మంత్రజపము చేయుట వలన, లలితా రహస్య సాహస్ర పారాయణము వలన సర్వోత్తమ దేవత అనుగ్రహమును శ్రీవిద్యా దీక్షను పొందిన ప్రతి భక్తుడైన సాధకుడు పొందవచ్చును. మహామాణిక్యము వలె ప్రకాశించు చంద్రుని శిరోభూషణమైన కిరీటముగా ధరించిన శ్రీమాత ఆరాధన దర్శపూర్ణ మాసములను సర్వకామ్యార్థ సిద్ధి కొరకై చేయవలెను. పరబ్రహ్మ స్వరూపురాలగు శ్రీ అమ్మవారిని పురుషరూపంగా కాని స్త్రీరూపంగా కాని సచిదానంద లక్షణములు కలిగిన నిష్కళారూపంగా కాని ధ్యానించవలెను. శ్రీ అమ్మవారు వేదములను విభజించిన వేదవ్యాస స్వరూపిణి. ఏ బుద్ధి పుట్టిన తర్వాత తెలుసుకొనవలసినది మరొకటి లేదో అంతయూ తెలిసిన బుద్ధి మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగీశ్వరేశ్వరి శ్రీ కామాక్షితాయి అమ్మవారు శ్రీ మల్లికార్జునస్వామి వారి పట్ట మహిషి. అజ్ఞానమును అంధకారమును తొలగించు దివ్య మేఘజ్యోతి మన హృదయంలో పూర్ణ చంద్రకళా స్వరూపంగా భాసిల్లుచుండుగాక. శుభం భూయాత్. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.